ఎంతో టేస్టీగా ఉండే గంగవల్లి కూర పప్పు అండి. చింతకాయ వేస్ట్ చేసుకున్నాము, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతి, శృతిస్ మంత్రాకి స్వాగతం అండి. ఈరోజు చింతకాయతో నేను పప్పు చేస్తున్నాను. ఆల్రెడీ గంగవల్లి కూర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి పచ్చిమిరపకాయలతో చేయాలి, ఇది బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్దామా. ఇది పప్పు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను, నేను కడిగి పెట్టేసుకున్నాను కందిపప్పు. సో ఇందులోకే వేసేసుకుంటున్నానండి గంగవల్లి కూర. ఇక్కడ ఏ ఆకుకూరైనా వాడుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్నది గంగవల్లి కూర ఉంది, సో నేను అదే వాడుతున్నాను ఈరోజు. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందామండి. ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్లు తప్పకుండా రాయండి అండి. ఎంతమందికి ఇష్టమో చింతకాయ అనేది కూడా కామెంట్లో రాయండి. 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేద్దాము. అలాగే చింతకాయ బాయిల్ చేసుకుందామండి. వాటర్ వేసుకున్నాను, ఉడకబెట్టేస్తాను. ఇవి పచ్చిమిర్చి అండి, గ్రైండ్ చేసి పెట్టుకుందాము. కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి. ఉడికిపోయింది, వెదుక్కుందామండి. ఇది ఇప్పుడు చూస్తున్నాను చింతకాయని బాయిల్ చేసేసుకున్నానండి. వేడి నీళ్ళు చల్లారింది ఇది. ఇలా సేమ్ మనం చింతపండు ఎలా పిసుక్కుంటామో సేమ్ అలాగే చేయాలి. దీన్ని కూడా తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ఇది దీని ఇలా పిండేసి మొత్తం పిప్పి తీసేసేయాలండి. దిందిలా మూకిడి పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి, ఆవాలు వేస్తున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం. మెంతి పొడి కూడా వేస్తున్నాను కొంచెం. అలాగే పసుపు కూడా వేసుకుందాము. ఇంగు కూడా వేస్తాను. నో ఆనియన్ నో గార్లిక్తో చేస్తున్నానండి ఈరోజు పప్పు నేను. కొద్దిగా కర్రీపప్పు కూడా వేసుకుందాం. ఇది పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి, గ్రైండ్ చేసి అది వేస్తున్నాను ఇక్కడ. ఇది పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినట్టు అయింది కదండి. ఇప్పుడు ఈ చింతకాయ పిండి పెట్టుకున్నాం కదా, వేసేస్తాను. ఇప్పుడు చెయ్యి అది పెట్టుకోవాలి. ఉప్పు వేసుకుంటున్నాను 1 స్పూను. ఇది మెంతి పొడి అండి, ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు చేసి ఉంచుతానండి. కొద్దిగా ఇది వేసుకోవాలి, అయితేనే పులుపు బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. బాగా కలిపిన తర్వాత బాయిల్ అవ్వాలండి. ఇది బాయిల్ అయినంతవరకు ఉంచుదాము. ఇలా బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు పప్పు వేసేసుకుందాం ఇక్కడ. ఎంతమంది ఇలా చేస్తారండి కామెంట్లో తప్పకుండా రాయండి. ఎంతమందికి ఇది తెలుసు చింతకాయ పప్పు. వాటర్ వేసుకుంటున్నాను. ఇది ఎంత బాయిల్ అవుతే అంత టేస్టీగా ఉంటుందండి. పప్పు కాస్త బాయిల్ అవ్వాలి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. అయిపోయింది పప్పు. ఎంతో టేస్టీగా ఉండే గంగవల్లి కూర ఇంకా చింతకాయతో పప్పు అండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.